విజయనగరం జిల్లా గరివిడి మండలం కోడూరు గ్రామ సచివాలయంలో పిఎంఎస్ఎంఏ పథకంలో గరివిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ దీప్తి ఆధ్వర్యంలో గర్భిణీలకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ దీప్తి మాట్లాడుతూ ప్రతి నెల 9 10వ తేదీలో గర్భిణీలకు ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ అనే పథకంలో భోజనాలు పెట్టడం జరుగుతుందన్నారు. గర్భిణీలకు భోజనాలు పెట్టడం వల్న వారి అనారోగ్య సమస్యలపై సందేహాలు తీర్చడం జరుగుతుందన్నారు. వారికి ఎటువంటి ఆహారం తీసుకుంటే బాగుంటుందో చెప్పడం జరుగుతుందన్నారు. కోవిడ్ కారణంగా వారికి దగ్గర ఉన్న ప్రాంతాల్లో భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఎటువంటి ఆపరేషన్ అయినా ఆరోగ్యశ్రీ ద్వారా జరుగుతుందన్నారు. ముందుగా పేరు నమోదు చేసుకుంటే సరైన హాస్పిటల్ కి పంపించడం జరుగుతుందన్నారు. ఇప్పుడు ఆసరా అనే పథకం ద్వారా ఆపరేషన్ అయిన వారికి భోజనం నిమిత్తం అకౌంట్ లో డబ్బులు వేస్తారన్నారు. దీనిలో భాగంగా ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు. 60 సంవత్సరాలు దాటిన వారు పిహెచ్సికి వచ్చి వ్యాక్సిన్ వేయించుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కోడూరు గ్రామ సర్పంచ్ గేదెల కృష్ణవేణి, ఆశా కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతీ నెల 9వ తారీఖు 10వ తారీఖు మనం పిహెచ్సిలో పిఎంఎస్ఎంఏ కార్యక్రమం జరుపుతాము. ఇది ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్కి. పిఎంఎస్ఎంఏ అంటే ప్రధానమంత్రి స్వాస్థ్య మాతృత్వ అభియాన్. దీనికి ఏంటంటే మనము ప్రెగ్నెంట్ లేడీస్కి వాళ్ళకి పిలిచి చెకప్లు చేసి వాళ్ళకి బ్లడ్ ఎగ్జామినేషన్స్ అవి చేసుకొని డెలివరీ ప్లానింగ్ ఎక్కడ జరిగింది వాళ్ళ దానికి డీటెయిల్స్ మనం తీసుకొని ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే ముందస్తుగా మనం ఆరోగ్యశ్రీ ద్వారా రెఫర్ చేయడం కానీ ప్రైవేట్ అవ్వచ్చు గవర్నమెంట్ అవ్వచ్చు మనం వాళ్ళకి అడ్మిషన్స్ ఎక్కడ చేయాలి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని క్లారిఫై చేయడం వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే బిడ్డకి బిడ్డకి గ్యాప్ మనం బస్ స్పేసింగ్ అంటాం దాన్ని దానికి మోటివేషన్ విపరీత చాలా డౌట్స్ ఉంటాయి వాళ్ళకి కూడా ఏం తినాలి ఇంట్లో వాళ్ళు మనకి కొన్ని తినకూడదని చెప్తుంటారు డెలివరీ అయిన తర్వాత పచ్చయాలు ఉండాలా చాలా చాలా డౌట్స్ ఉంటాయి అవన్నీ మనము ఈ కౌన్సిలింగ్ ద్వారా క్లారిఫై చేస్తాం వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఐరన్ తక్కువైతే ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్స్ కూడా మనం పిహెచ్సిలో ఇవ్వడం జరుగుతుంది అలాగే అప్పుడప్పుడు మనం ఫుడ్ మనకి అవైలబిలిటీ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అది చేసుకుంటూ మనం ప్రతీ నెల 9వ తారీఖు ఇప్పుడు ఈ కోవిడ్ కారణంగా ఏంటంటే అందరినీ ఒకేసారి రోజు పిలవలేము కాబట్టి 3 డేస్ 2 డేస్ మనం డివైడ్ చేసుకుంటాం ఒక్కొక్క ఏరియా నుంచి వాళ్ళని పంపించుకుంటూ కొంతమందిని అలాగా ఒక్కొక్క రోజు పెట్టుకుంటాం 8, 9, 10 అలాగా డివైడ్ చేసుకుంటాం వాళ్ళకి ఈ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళ చాలా డౌట్స్ క్లారిఫై అవుతాయి వాళ్ళకి మనం ఎక్కువ సర్వీసెస్ ఒక భయం కూడా మనం తగ్గించగలం సో ఈ అండ్ ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి వీళ్ళకి ఇప్పుడు